మొత్తం తీసుకెళ్తున్న డెవలప్మెంట్ మోడల్ ని పక్కన పెట్టేసి లేదా మొత్తం తీసేసి మీరు కొత్త మోడల్ తీసుకెళ్తారా? అదే విధంగా రివెంజ్ పాలిటిక్స్ మీరు కూడా తీసుకొస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ప్రభుత్వం చేసింది, లేదు వాళ్ళ మీద కేసులు పెట్టడమో, మీరు కూడా కొంత అనుభవం ఇచ్చారు, అదే పద్ధతి మీరు మళ్ళీ కూడా తీసుకొస్తారా ఒకవేళ మీరు అధికారంలో వస్తే? ఇప్పుడు 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే. చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. సవాళ్ళ ప్రతి సవాళ్ళ మధ్యలో అసెంబ్లీ జరిగేది, ప్రజలందరూ ఆసక్తితో చూసేది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఐటీ కంపెనీల విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, మెట్రో రైల్ విషయంలో కానీ, కృష్ణానది జలాలు హైదరాబాద్కి తరలించడంలో కానీ, గోదావరి జలాలను తరలించడంలో కానీ కొనసాగింపే జరిగింది తప్ప దాన్ని పెంచే నిర్వహించారు తప్ప ఎక్కడ కూడా వాటిని పక్కన పెట్టలేదు. మంచిని ఏదున్నా దాన్ని పెంచడం, ప్రజలకు పంచడమే కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానం ఇప్పుడు కూడా కొనసాగిస్తాము. రెండవది, 2009లో నేను కొడంగల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా మీద ఫైరింగ్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. కాల్పులు జరిగినాయి, పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. నేను మరి 2009 నుంచి ఈ రోజుకు 2024 14 సంవత్సరాలు నన్ను చూశాను. నా మీద కాల్పులు జరిపిండ్రు, నా మీద దాడులు చేసి దాని ప్రతీకార చర్యలకు నేను ఎప్పుడన్నా పాల్పడ్డానా? 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో వండుకుంటూ, పోటీ పడుతూ, ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ నేను వచ్చిన 20 ఏళ్లలో నా ట్రాక్ రికార్డ్ చూడండి. వివిధ హోదాలలో నేను పనిచేసినప్పుడు ఎప్పుడైనా కక్షాపూరితమైన రాజకీయాలకు పాల్పడ్డానా? కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక గొప్ప బాధ్యతను మన మీద పెడుతున్నారు. ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి తప్ప ఆ అధికారాన్ని అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి వాళ్ళనేదో ఇబ్బందులకు గురి చేయాలన్న షార్ట్ సైటెడ్ థింకింగ్ నాకు లేదు, రాదు, ఉండదు. చట్టం పని చట్టం చేస్తుంది, ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఎక్కడ కూడా అనవసరమైన కక్షలు ప్రదర్శించడం కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గందరగోళపరచడం కానీ కాంగ్రెస్ పరిపాలనలో ఉండదు. ఒకవేళ వ్యక్తులకి ఎవరైనా మేము అనుకున్నా, యాజ్ ఎ హోల్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాటికి అనుమతి ఇవ్వదు. జాబితాలను ప్రకటించారు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొన్ని పరీక్షల్లో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. దాదాపు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు నిరుద్యోగులు. అయితే ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 రద్దు చేసి ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త జాబ్లు ఇస్తారా? లేదా ఈ ఇప్పుడు రాసిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కంటిన్యూ చేస్తూనే కొనసాగింపుగా వాటిని రిక్రూట్ చేస్తారా? ప్రదీప్, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 17 పరీక్షలు నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అన్ని ప్రశ్న పత్రాలు లేక ప్రభుత్వమే రద్దు చేసింది. దీనికి సంబంధించి న్యాయస్థానాల కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలలో ఉన్న కేసులను సమీక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సమస్యల్ని పరిష్కరించాలి. ఒకవేళ కేసులు వేసిన వాళ్ళు ఏ ప్రాతిపదికన కేసులు వేసిండ్రు, ఏ సమస్యల ప్రాతిపదికన కోర్టుల్లో కేసులు వేసిండ్రు, ఆ వివాదం ఏందో మనం చూడాలి. వాటిని అన్నిటిని పరిగణలో తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ క్లియర్ వర్డిక్ట్ ఇచ్చింది. ఈ బోర్డే సర్వలోప భూయిష్టంగా ఉన్నది, తక్షణమే వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని నియమించమన్నారు. అసలు మొట్టమొదటి ప్రక్షాళన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును మొత్తం రద్దు చేసి సంపూర్ణంగా వాళ్ళ మీద విచారణకు ఆదేశిస్తాము. ఇవాళ సిట్ పార్షల్లీ ఎంక్వైరీ చేస్తుంది, ఫుల్ ఎంక్వైరీ జరగడం లేదు. సెక్షన్ ఆఫీసర్ కంటే కింద ఉన్న చిన్న చిన్న అధికారులను, అవుట్సోర్సింగ్ వాళ్ళను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను, పేపర్లు గొన్నోళ్ళ మీద మాత్రమే విచారణ చేస్తుంది. టాప్ టు బాటం మినిస్ట్రీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు, చైర్మన్ వరకు ఎవరెవరు ఇందులో పాత్రదారులో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారుల బంధువులు ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సంపూర్ణమైన విచారణ ఆదేశించడమే కాకుండా వచ్చిన మరుక్షణమే ఆ బోర్డును రద్దు చేసి యూపీఎస్సీ తరహాలో అర్హులైన బోర్డును నియమించి వాళ్ళ అది అటానమస్ బాడీ, వాళ్ళ పర్యవేక్షణలో గవర్నమెంట్ నుంచి స్పష్టమైన
విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసి వాళ్ళకి అప్పచెప్తాం రిక్రూట్మెంట్. సో ఆ బోర్డు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా సమీక్షించుకొని పారదర్శకంగా నిర్వహిస్తుంది. సో జస్ట్ ర్యాండమ్గా పొలిటికల్ డెసిషన్ ఏదో చెప్పేసి ఆ తర్వాత అర్థం కాక మళ్ళీ తిప్పి తిప్పి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయదు. అదంతా సూక్ష్మంగా మేము పరిశీలించినాం. డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ డే ప్రకారం సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రాటిక్ గా కనిపిస్తుంది. మీ పాలసీ డాక్యుమెంట్ చూసినా, మీ ఆర్గ్యుమెంట్స్ చూసినా, మీ ఇంటర్వ్యూ చూసినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగానే ఉంటారా లేదంటే స్టేట్ నేచర్ చేంజ్ కాదా అని మారిపోతారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విద్యార్థిగా ప్రజాసంఘం తరఫున ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిర్బంధాలు లేని తెలంగాణ, నిషేధాలు లేని తెలంగాణ, అక్రమ అరెస్టులు లేని తెలంగాణ, కూపా కేసులు లేని తెలంగాణ మేము ఆశించవచ్చాం విద్యార్థుల నుంచి? డెఫినెట్గా కాంగ్రెస్ ఎప్పుడు కూడా అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేయదు. మాకు ఎవరికి ఎవరి పట్ల వ్యక్తిగతమైన కక్ష ఉండదు. ఇట్ ఈస్ అంటే గవర్నమెంట్ అనే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి, ఎవరు పర్మనెంట్గా ఉండరు. కానీ ప్రొప్రైటరీ కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, కుటుంబంతోనే కుటుంబమే అనుభవించే పదవులు ఉన్న వాళ్ళకి కక్షలు ఉంటాయి. మా కుటుంబాన్ని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని లోపలేయాలి, వాళ్ళని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి, వాళ్ళని అణచివేయాలి. అది టీఆర్ఎస్ విధానం. కాంగ్రెస్ విధానం జాతీయ స్థాయిలోనే మీకు తెలుసు, లిబరల్గా ప్రజలు ప్రజాస్వామిక బద్ధంగా తమ నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును రాజ్యాంగం రాసిన మేమెందుకు ఉల్లంఘిస్తాము? ఈ దేశానికి ఈ రకమైన రాజ్యాంగాన్ని ఇవ్వాలన్న ఆలోచన చేసింది, ప్రజలకు హక్కులు ఇవ్వాలనుకున్నది, అతి సామాన్యులకు కూడా సమానమైన ఓటు హక్కు ఇవ్వాలి. టాటాలు బిర్లాలకే కాదు, గ్రామాలలో ఉండే దళితుల గిరిజనులకు నుంచి మొదలు పెడితే అత్యంత నిరుపేద కూడా సమానమైన ఓటు హక్కును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆలోచన చేయకముందే ప్రజల గురించి ప్రజలకు హక్కులు ఇవ్వాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి మేము తీసుకెళ్తాము. ఇప్పుడు దున్నేవాడితే భూమి అని నక్సలైతే అన్నారు, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి దున్నేటోనికి 3 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకా నిషేధం అనే సమస్య ఇక్కడికి వెళ్ళి వచ్చింది. నక్సలైట్ల ఎజెండాను సంపూర్ణంగా అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అందుకే నక్సలిజం తగ్గింది మా సమయంలో, ఎందుకంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు అన్నింటినీ మేము అడ్రస్ చేసుకుంటూ వచ్చినాము. ప్రభుత్వంలో పేదలకు, బలహీన వర్గాలకు, దళితులకు భాగస్వామ్యం ఉండాలన్నారు. ఎస్, టాప్ టు బాటం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఈరోజు దళితుడు, రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రు, కేంద్ర మంత్రులు చేసిండ్రు, అన్ని హోదాలలో పనిచేసిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది. అనుకోకుంటే ఎవరైనా అధికారులో ఏదైనా వ్యక్తి ఒకవేళ తప్పిదానికి పాల్పడ్డా ఎప్పుడే దాన్ని సరిదిద్దుతాము. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఆలోచన చేయొచ్చు, స్వేచ్ఛగా అడగవచ్చు. చూడు, ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా నన్ను ప్రశ్న అడిగిన కేసీఆర్ అడగలవా? దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. దళితులకు, దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 కుటుంబాలు ఇస్తాను బీఆర్ఎస్ అన్నది. కానీ కాంగ్రెస్ హయాంలో కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను, అసైన్ భూములను 200,000 ఎకరాలను లాక్కున్నది. రేపు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక భూములు అంటే తీసుకున్న భూములను కానీ ఇప్పుడు అసైన్ భూములను కానీ తీసుకొని మళ్ళీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో మీ నాయకులు కూడా చెప్పారు. అది ఇచ్చడంతో పాటు లేని వాళ్ళకు భూములు మీరు ఏమన్నా మళ్ళీ పంచి పెడతారా, ఇస్తారా? ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా నువ్వు పెంచవచ్చు, భూమిని పెంచలేవు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,50,00,000 ఎకరాలే. అది భూస్వాముల దగ్గర ఉందా, నిరుపేదల దగ్గర ఉందా, నిరుపయోగం ఉందా అనేది చర్చ పక్కన పెడితే 58 లక్షల కమతాలు ఉన్నాయి. ఈ 58 లక్షల కమతాలలో 25 లక్షల ఎకరాల భూమి అసైన్మెంట్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దళితులకు పట్టాలు ఇచ్చింది, 12 లక్షల ఎకరాల ఓడు భూముల పట్టాలు ఇచ్చింది, 37 లక్షలు దళితుల గిరిజనుల దగ్గర ఈరోజు భూమి హక్కులు ఉన్నాయి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే. అయితే ఇంతకుముందు ఒక నిబంధన ఉండే, ఈ భూమి వాళ్ళకి ఇచ్చింది వ్యవసాయం చేసుకోవడానికి ఉపాధి కోసమే తప్ప
యాజమాన్యపు హక్కులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భూముల మీద మిగతా పట్టాదారులకు ఏం హక్కులు ఉంటాయో వీళ్ళకు కూడా అదే రకమైన హక్కులు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రెండోది, భూమి లేని పేదలు ఎవరైనా ఉంటే ఉన్నారు, ప్రభుత్వానికి ఏదైనా భూమి అందుబాటులో అమ్మకానికి వస్తే అది కొనుగోలు చేసి ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర రెడీమేడ్గా ల్యాండ్ లేదు. ఎక్కడైనా ఉన్నా కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీలకు ఎమ్మెల్యే చైర్మన్గా ఉండేటోడు, ఆర్టీఓ మెంబర్ సెక్రటరీగా ఉండేటోడు. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఏమున్నా ఆ గ్రామాలలో ఉండే భూములే నిరుపేదలకు పట్టాలు ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక ఆ విధానాన్ని రద్దు చేసేది. కేసీఆర్ వచ్చినాక ధరని తీసుకొచ్చి ఈ 25 లక్షలు మేము ఇచ్చిన వాటిని కూడా యాజం వాళ్ళకి ఇచ్చిన పట్టాలను రద్దు చేసేది, పోడు భూముల పట్టాలను రద్దు చేసేది. వీటన్నిటిని పునరుద్ధరిస్తాం, వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇస్తాం, వాళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. అమర్ గారు, అయితే రైతు భరోసాకు సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు రైతు కౌలుదారులకు రైతు భరోసా ఇస్తుంటున్నారు, రైతులకు ఇస్తుంటున్నారు, ఈ వేరియేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పేది కౌలుదారులకు ఇస్తే నిజమైన రైతులు అది నష్టపడతారు, కేవలం ఇదే విధానం కొనసాగితే ఇంకా భారీగా రైతులకు నష్టం జరుగుతుందనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి, ఈ కౌలుదారులను ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం అనేది మొత్తం కుప్పకూలిపోయింది. దీని మీద మీ సంబంధం ఈరోజు రాష్ట్రంలో మీకందరికీ కౌలు రైతుల యొక్క హక్కులను కాపాడడానికి 2011లోనే కౌలుదార్ చట్టం తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రతి సంవత్సరం కౌలు రైతులు ఎవరో గుర్తించి వాళ్ళకి ఏ భూమి కౌలుకి ఇచ్చిందో వివరాలు సేకరించి కౌలు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మేము అందుకే భూమి యజమానికి కౌలు రైతుకు పంచాయతీ లేకుండా ఎవరిది వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. కౌలు రైతులను గుర్తిస్తాం, గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళనే కాదు, ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా తప్పకుండా 12,000 ఇస్తామని చెప్పినాం. సో ఇక్కడ పోటీ జరగదు. కౌలు రైతు కింద నీకు ఒకవేళ ఏదైనా ఆర్థిక సహాయం అందలేదంటే ఉపాధి హామీ కూలి కింద ఆటోమేటిక్గా సహాయం వస్తుంది, కొంచెమే తేడా ఉంది దానికి దీనికి. సో ఇక్కడ మేము స్పష్టంగా చాలా లోతుగా విశ్లేషించి ఆలోచన చేసి, ఎందుకంటే మేమంతా గ్రామాల నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, భూమి ఏంది, కౌలేది, గుత్తేదారేంది, ఏ ఎవరు చేస్తే ఏమొస్తుంది అనేది తెలుసు. అందుకే భూ యజమానికి కౌలు రైతుకు కూలికి పోయే కూలీలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలనే నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఏం గందరగోళం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు గందరగోళ పరచాలని ఆలోచన చేస్తారు. అంతకుముందు వాళ్ళు 10,000 ఇచ్చేది, మేము 15,000 అన్న తర్వాత 16,000 అంటున్నాం. మేము 2,500 మహిళలకు అన్న మహాలక్ష్మి, ఆయన 3,000 అన్నాడు. మేము 4,000 పెన్షన్ అన్నాం, ఆయన 5,000 అన్నాడు. అంటే ఏ సంక్షేమ పథకమైనా మేము అన్నదానికంటే ఆయన ఎక్కువ చెప్పిండు. మేము 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నాం. మరి మొగోడైతే మొనగాడైతే 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానాలి. మేము సంవత్సరం భర్తీ చేస్తే ఆయన 6 నెలలు భర్తీ చేస్తానని అది చెప్పలే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఆర్థిక భారం ఒకవేళ ఇది అమలు చేయక కాంతి అని కాంగ్రెస్ మీద ఆరోపణ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ కేసీఆర్ చెప్తుండే అబద్ధమే కదా. మా మేనిఫెస్టో డిస్టింక్షన్తో పాస్ అయ్యి, ఎందుకంటే దీని మీద ఆరోపణలు చేసిన అన్ని మా 6 గ్యారంటీస్ మీద వరుసగా 2 నెలల ఆరోపణలు చేసేది ఇది అసాధ్యమని. ప్రజలు నమ్మకపోయారు కదా, దానికంటే ఎక్కువ ఇస్తామని అరాజపాట వాడాడు కేసీఆర్. ఆయన ఎప్పుడైతే అరాజపాట వాడాడో ఒక చిన్న అంశాన్ని ఆయన మర్చిపోయాడు. ఏంది ఇక ఇది 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 ఫీజిబులే కాదా అనే డిస్కషనే లేదు. గవర్నమెంట్లు ఉన్నాయన, గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని అసెస్ చేసుకుని చెప్పాడు కదా. సో మై పాలసీ డాక్యుమెంట్ ఈజ్ అప్రూవ్డ్ బై ది కేసీఆర్. నా మేనిఫెస్టోను కేసీఆర్ రాజముద్ర గుర్తిండు. నేను ఆడబిడ్డలకు 2,500 అంటే ఆయన 3,000 అన్నాడు. నేను రైతుకు 10,000 అంటే ఆయన 16,000 అన్నాడు. నేను పెన్షన్ 4,000 అంటే ఆయన 5,000 అన్నాడు. అంటే ఆర్థిక వెసులుబాటు రాష్ట్రంలో ఉంది. ఇంతకాలం కేసీఆర్ వాళ్ళకి ఇవ్వకుండా దోసుకున్నాడు. ఆ దోపిడీ నాపితే ఇది అమలు చేయొచ్చు. కాబట్టి నాది రాజపత్రం. ఇప్పుడు
దీనికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇది మాకు బైబిల్, ఇది మాకు ఖురాన్, ఇది మాకు భగవద్గీత. మూడు రకాలుగా జనాలు మూడు రకాలుగా వాళ్ళు కొలవచ్చు. మాకు మూడు కలిస్తే ఎలక్షన్ మేనిఫెస్టో. ఇది మా కమిట్మెంట్.